అందరికీ నమస్కారం. మీరు అందరు ఎలాగున్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. కొబ్బరి రవ్వ లడ్డు చూసి మీరు కూడా ట్రై చేయండి. రవ్వను నెయ్యిలో ఏపుకోవాలి. అడుగంటకుండా కలుపుకుంటూ పడుతుందండి. ఒకసారి ఇలా చూడండి, బ్రౌన్గా వచ్చింది కలరు. ఎందుకంటే బ్రౌన్గా వచ్చింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. బ్రౌన్ అయినది ఎందుకంటే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా కొద్దిగా ఏపుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఏపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చింది తీసుకోవాలంటే రెండును మిక్స్ చేసుకోవాలి. చూడండి, రెండు మిక్స్ చేసుకోవాలి. చేసుకోవాలండి, పంజర కలుపుకోవాలి. మొత్తం ఒకసారి వేసుకోకూడదండి పంజర. మనం స్వీట్ ఎంత కావాలో స్వీట్ దగ్గర వేసుకోవాలండి. ఇది ఇప్పుడు యాలక్కాయ పొడి వేసుకోవాలండి. ఇందులో ఇందులో జీడిపప్పును కిస్మిస్ వేపుతానండి. ఇప్పుడు స్పూన్ వేసుకున్నాను. జీడిపప్పు పిల్లలకి ఇష్టమని చేస్తూ ఉంటానండి. మిక్స్ చేసుకుంటున్నానండి ఈ నెయ్యిలో. చూడండి, ఆయిల్ వేస్తే టేస్ట్గా ఉంటాయి. నెయ్యిలో జీడిపప్పును కిస్మిస్ వేపాను. పక్కన గ్లాస్తో నింపు, చిన్న గ్లాస్తో పాలు వేస్తాను. వేపుకున్నాను కదండి, అవి ఇందులో వేసుకోవాలండి. బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇప్పుడు మనం లడ్డూలు చేసుకున్నామండి. చూడండి, ఎందుకంటే ఇలా చుట్టుకోవాలి. ఈ రవ్వ లడ్డూలు మా అమ్మ దగ్గర, మా పెద్దమ్మ దగ్గర నేర్చుకున్నానండి. కూడా మీ పిల్లలకు తీసి పెట్టండి. హెల్దీ ఫుడ్ ఇది. పిల్లలకు తీసి పెడితే చక్కగా తింటారండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా తింటారండి. నేను రెండు లడ్డూలు చేసిన తర్వాత మా అమ్మాయి హెల్ప్ చేసిందండి నాకు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ చూద్దామండి. చాలా బాగుందండి టేస్ట్.